శనిశంకరం పేట మండలంలో పలు గ్రామాల్లో ఈరోజు ఉదయం ఆకాల వర్షం, భారీ వర్షం కురటంతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో లారీల కొరత, ఖాళీ సంచుల కొరత ఉందంటూ తూకం లేకపోవడంతో భారీగా ధాన్యం తడిసి ముద్దైంది. మాందాపురం గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం లేకపోవడంతోనే తమ ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతోనే దాన్ని పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం, రైతుల ధాన్యాన్ని వెంటనే మాందాపూర్ గ్రామంలో సుమారు ఐకేపీ ఓపెన్ చేసి దాదాపు 4 రోజులు కావస్తున్నది. 4 రోజుల నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఒక 5-6 లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు అయింది. మిగతా ధాన్యాలు మొత్తం ఇక్కడే ఉన్నది. ఇక్కడ మాందాపూర్ 2 పంచాయతీ గ్రామ పంచాయతీలు పెద్ద భూస్వాములు, అందరూ భూమి మీద ఆధారపడి ఉన్న రైతుల పంట ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే పెట్టవలసి వచ్చింది. ఈ అకాల వర్షాల వల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఒక్కొక్కరు టాపర్లు కొని ఒక్కొక్కరు 10 టాపర్లు 20 టాపర్లు అవిటి కిరాయి రోజుకి 150 రూపాయల చొప్పున కట్టవలసి వస్తున్నది. ఒక్కొక్క రైతు ఇప్పుడు దాదాపు టాపర్ల కిరాయి 5-6 వేల కిరాయి కావాల్సి ఉంది. కానీ ఎవరు అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఎన్నుకోబడిన చైర్మన్లు కానీ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ ధాన్యం అనేది కొనుగోలు చేయడం అనేది జరగలేదు. కేంద్రానికి తీసుకొచ్చాం మొక్కలు, బారదాన్ ఎక్కువగా 2 రోజులు లేట్ అయిపోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా బారదాన్ వచ్చింది, కాంటా పెట్టారు. లారీ రాక కూడా నాని నానిపోయింది, వర్షం బాగా పడి రైతు కేంద్రం మొత్తం కొనుక్కోవాలి, కొనుగోలు చేసుకోవాలి. మరి అన్ని ప్రభుత్వం వాళ్ళే కొనాలి గవర్నమెంట్. అనే నేను మాందాపూర్ గ్రామానికి వడ్లు తీసుకొని వచ్చిన, ఇంతవరకు కొనుగోలు చేస్తామన్నారు గవర్నమెంట్, ఎవరు పట్టించుకోవడం లేదు, లారీలు రావడం లేదు. ఇక్కడ వర్షానికి అకాల వర్షాలతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయినాయి. ఈ నష్టపరిహారం అంతా ఎవరు భరించాలి? మరి గవర్నమెంట్ భరిస్తుందా, ప్రజల మీద వేస్తుందా? మరి మా పరిస్థితి ఏంది, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి సుమారుగా 20 రోజులు అవుతుంది సార్, ఇప్పటికీ కాండ పెట్టింది లేదు. ఇక్కడ నుంచి లారీల నుంచి తీసుకుపోయింది లేదు. ధాన్యం మొత్తం ఇక్కడనే వర్షానికి తడిసి ముద్ద అయిపోయింది. మేము ఏం చేయాలి ఇప్పుడు? మా పరిస్థితి ఏంది? రైతుల కోసం ఇంత పెట్టుబడి పెట్టి ఇంత టాపర్ల కిరాయి, మా కిరాయి, కూళ్ళ కిరాయి, హమాలి కిరాయి, ఇవన్నీ భరించాలంటే రైతు ఇవన్నీ భరించలేడు సార్. ప్రభుత్వము ఈ కేసీఆర్ గవర్నమెంట్ ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు, కానీ ఏమి కొనుగోలు చేస్తలేదు. రైతులం చాలా నష్టపోతున్నాము. వీరికి 20-25 రోజులు అవుతుంది, మేము అడ్లు పోసుకొని ఒక లారీ పంపుతలేరు, ఏం పంపుతలేరు. మా సార్లకు అక్కడ తిప్పలు పడుతుంది, రైతులం గోరుమని ఏడుస్తాం మేడం. కానీ ఈ వర్షానికి ధాన్యం అంతా నానిపోయింది. మేము ఏమి పండించిన విధా మాకు ఏం మిగిలేదు. తాపాల కిరాయి, ఈ అమ్మాలి కిరాయి, లారీ రాకపోవడం మేము చాలా నష్టం అవుతాం. మాకు ఏం అవసరం, పంట నష్టం ఏం చాలా నష్టమే సార్. మేము నానిపోయింది వర్షం, ధాన్యం నానిపోయింది, ఏ బుట్లకు పని చేయకుండా కొట్టుకపోయినాయి. అన్ని మిమ్మల్ని కొనుగోలు చేస్తలేరు. 25 రోజులు పరిస్థితి కూడా కొనుగోలు చేయాలి సార్. అది కాదు, రోజులే కొనుగోలు చేస్తలేరు. లారీ నష్టం.